జగ్గేపేట పట్టణం వైవై కాలనీకి చెందిన అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు కుమ్మం వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చి ప్రభుత్వ వైపు శాసనసభ్యుల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయభాను స్వగృహంలో పీసీ నేత అంగడాల పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో చేరగా ఆయనకు పార్టీ కండువ కప్పి ఆదరంగా సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ సామాజిక సాధికారతను సాధించారని అన్నారు. అలాగే నియోజకవర్గంలో ఉదయభాను కూడా అన్ని వర్గాల వారికి కలుపుకొని పోతూ సామాజిక సాధికారతను చూపిస్తున్నారని తెలిపారు. అందువల్ల తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చి పార్టీలో చేరినట్లు తెలిపారు. బండిపాలెం గ్రామస్తులందరికీ నమస్కారాలు. జగ్గేపేట నియోజకవర్గంలో ప్రభుత్వ విప్రశ్రీ సామినేని ఉదయభాను గారి ఈ ఐదేళ్ల పాలనలో నేడు ఎంతగానో అభివృద్ధి చెందుతూ ఉన్న మన బండిపాలెం గ్రామం. బండిపాలెం గ్రామంలో ప్రజల అనారోగ్య సమస్యల్ని అధిగమించుటకై ఆరోగ్య కేంద్రాల నిర్మాణం కొరకు శ్రీ సామినేని ఉదయభాను గారు 17,50,000 రూపాయల నిధుల్ని కేటాయించి గ్రామ ప్రజలందరికీ ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. బండిపాలెం గ్రామంలో రైతులందరి అవసరాల నిమిత్తం రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు కొరకు 21,80,000 రూపాయల నిధుల్ని కేటాయించి నిర్మించడం జరిగింది. అదేవిధంగా బండిపాలెం గ్రామంలో బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్ కొరకు 16,00,000 రూపాయల నిధుల్ని కేటాయించి నిర్మించడం జరిగింది. ఇప్పటి వరకు బండిపాలెం గ్రామంలో ప్రజలకి సరైన రహదారులు కూడా లేకపోవడంతో శ్రీ సామినేని ఉదయభాను గారు సీసీ రోడ్ల నిర్మాణం కొరకు 40,00,000 రూపాయల నిధుల్ని కేటాయించడం జరిగింది. బండిపాలెం గ్రామంలో నాడు నేడు ఫేస్ 1 పథకం కింద గ్రామంలో ఉండే పిల్లలందరికీ ఉన్నత విద్యను అందించాలి అని మన సామినేని ఉదయభాను గారు ఎంపీయూపీ స్కూల్స్ కొరకు 20,00,000 రూపాయల నిధుల్ని కేటాయించడం జరిగింది. ఈ స్కూల్ ని త్వరలోనే పూర్తి చేసి అభివృద్ధిలోకి తీసుకురానున్నారు. గడిచిన ఈ 5 సంవత్సరాల్లోనే జగ్గేపేట నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే శ్రీ సామినేని ఉదయభాను గారు బండిపాలెం గ్రామానికి సుమారుగా 1,16,30,000 రూపాయల నిధుల్ని కేటాయించి బండిపాలెం గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకువచ్చారు. ఈ 5 సంవత్సరాల్లోనే జగ్గేపేట నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే శ్రీ సామినేని ఉదయభాను గారు బండిపాలెం గ్రామాన్ని ఇంత అభివృద్ధి చేశారు. మరోసారి అవకాశమిస్తే ఇంకెంత అభివృద్ధి చేస్తారో మనం దృష్టిలో ఉంచుకుని రానున్న ఎన్నికల సమయం అనగా వచ్చే నెల May 13 మీ అమూల్యమైన ఓటుని ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ సామినేని ఉదయభాను గారికి మరియు ఎంపీ అభ్యర్థిగా శ్రీ కేశినేని నాని గారికి ఫ్యాన్ గుర్తుపై వేసి నిండు మనసుతో ఆశీర్వదించి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. జగనన్న జెండా కనకన.